ఇక ఈమె మొత్తం నంగా బరివాతలు ఉంటది రోజు నిరసన పై వేటాగో రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీల సస్పెన్షన్ ప్రశ్నలను సహించని కేంద్రం అడిగే ఈ తెలుగులో అడిగే ప్రశ్నలు సహించదట కేంద్రం సస్పెన్షన్ అనంతరం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతున్న టీఆర్ఎస్ ఎంపీలు బడుగుల లింగయ్య కేఆర్ సురేష్ రెడ్డి దివకొండ దివకొండ దామోదరరావు వదిరాజు రవిచంద్ర ఇగో ఇల్లు దివకొండ నంబర్ దొంగ దామోద్రావు ఈయనోడే పొంగుతున్న మూసి అందాలంటాడ ఏమి అని రాయాలి కదా గడ్డిపేడ చెరువు పన్నెండు గేట్లు ఎత్తిపోతే పన్నెండు ఏళ్ళ తర్వాత ఇదే మొదటి మొదటిసారి చురుగ్గా నైరుతి కదులుతా ఉందట ఆదర్శంగా ఆరు సంస్కరణలు అట వైద్యశాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న కార్యక్రమాలట వైద్యశాఖలో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాడు ఓ రకంగా హరీశ్రావు గడికోపారాల మామ పేరు తీసి భదనాన్ని చేస్తూ ఉంటాడు రోగాలు వచ్చినప్పుడల్లా నొప్పులు వచ్చినప్పుడల్లా రావు మన ముఖ్యమంత్రి గారు ఎంతో అభివృద్ధి చేస్తూ అనగానే జనం తిట్టుకుంటాట్టు నీ ఇంట్లో మా నువ్వు చేసినావు నీ మామ చేసినాడు అని జనం తిట్టుకుంటట్టు ఓ డైలాగ్ చేసి వస్తాడు అది కానీ ఓ రకంగా మంచిగా వాళ్ళ మామ పని చేసుకుంటూ వస్తా ఉన్నాడు పా పేదలకు ఉచితంగా మందులు వైద్య పరీక్షలు రోగులకు ఇచ్చే మందుల్లో కొత్తగా నూట ఇరవై మూడు ఔషధాలు వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక పాలసీ డైట్ ఛార్జీల పెంపుతో రోగులకు పౌష్టికాహారం రూపాయల ఐదుకే రోగి సహాయకులకు భోజనం ఏజెన్సీ కాంట్రాక్టులో దళితులకు పదహారు శాతం కోట పర్యావరణ పరిరక్షణ కోసం ఎస్టీపీ ప్లాంట్లు అని చెప్పి వార్తను చూడొచ్చు ఇక్కడ ఈ గమ్మత్ గుచ్చట ఏంటంటే ఈ చెప్పినవి ఏముండే ఏముండవు ఈ ఏం చేస్తారంటే ఈ దావాఖానలో పెట్టినా ఇంకో తన ఓపెనింగ్ నుంచి మళ్ళాడి తెచ్చుకొచ్చి చూపిస్తుంటారు ఘాటు వైద్యం సత్యనాశ మరి ఇంత వినూత్న కార్యక్రమాలు ఉంటే యశోదలు ఎందుకు పంటా ఉన్నారు మీ వాళ్ళు పోయి ఈ వినూత్న కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆదర్శంగా ఉంది వైద్యం అందుబాటులో ఉందని ఇలా బాగా మడితే చెప్తున్నా అన్నట్టు కాలు బాగలేదని ఇంట్లో అన్న దా వైద్యం ఎంత పని నేను చేపిస్తా దా సర్కార్ దవాఖానలో అని పిలుపుతున్నా అన్నట్టు చాలా బాగా ఫైవ్ జీ సంబంధించిన అదే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ లక్షల కోట్లు తొలి రోజు పోటీ పడ్డ జియో ఎయిర్టెల్ అదాని గ్రూప్ ఫైవ్ జీ శ్రెక్టం వేలం ప్రారంభం దేశంలో మున్పెన్నడూ లేని విధంగా జరుగుతున్న ఫైవ్ జీ స్టెక్టం వేలానికి టెలికాం సంస్థలు అంతే స్థాయిలో పోటీ పడుతున్నాయి తొలి మంగళవారం ఈ టెలకు డ్రెస్ లేదు అడ్రస్ లేదు అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టే రకం టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫైర్ బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని ఎవరికి టచ్ లో ఉన్నారు బీజేపీ నేతలు ఒక్కడన్నా టీఆర్ఎస్ పార్టీలో చేస్తుండ ఉన్న రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీలు చేతులు ఎవరన్నా అలా మొత్తం దిగుడేనా ఇప్పుడు ఎక్కడెక్కడ దిగా అయితే ఈటలకు డ్రెస్ లేదా డ్రెస్ లేదట కేసీఆర్ లేకపోతే ఈయనకేం అది వరకు అన్నీ ఉన్నాయి బనీయర్ కా నుంచి అన్నీ ఉన్నాయి బల్కస్ ఈటల రాజేంద్రకు లేవట ఈటల రాజేంద్ర కేసీఆర్ సోపతి పట్టింది కే ఈటల రాజేంద్ర కేసీఆర్ టచ్ కాకముందుకే కోటీశ్వరుడు కోడిగుడ్ల దంద ఆయనది ఏది పిల్లల దంద మనది మనం మనం ఏడా ఈ క్యాంపస్ కాడ మన సుధాకర్ క్యాంటీన్ కాడ కూర్చొని తు ఏక్ చాయ్ ఏక్ చాయ్ పీకి ఇదే కదా మన బ్యాచ్ అంతా ఏడు కత్తిపోట్లు దిగినా కంత్రీలను వదలని కానిస్టేబుల్ యాదయ్య రక్తం చిందుతున్న విరోచిత సాహసం ముగ్గురు చైన్ నాచర్లు కటకటాల్లోకి హైదరాబాద్ ఏఐజీలో యాదయ్య చికిత్స చేస్తా ఉన్నట యాదయ్య మంచి పని చేసినావు కానీ డ్యూటీలో లేనట్టు అయితే నిమిషం మన పోలీసు వాళ్ళు ఇట్లా పని చేస్తున్నారు ఈ జూబ్లీల్స్ హిల్స్ రేపు ఘటన గురించి కాదు మరి ఈ యాదయ్య సిబాసే మన ఈయన సివి ఆనంద్ ఈయన కూడా శాశ్వరా జూబ్లీహిల్స్ రేప్ రేపు నిమిషానికి రెండు కోట్ల అప్పు ప్రధాని మోడీ ఆయాంలో దేశం అప్పు మూడింతులైందట తండ్రి తంచల మీద కొడుకు కొని ఇంట్లో నువ్వు నువ్వేం చేస్తాను అప్పులు తేవాలి నమస్తే తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేయాలి ఉందా ఆయనలో ఫస్ట్ పేజ్ ఏమన్నా ఇదేనా ఇదే ఫస్ట్ పేజా నమస్తే తెలంగాణ పేపరే తెలంగాణ రాష్ట్రం ప్రజలు గడుపుతున్న అప్పుల మీద నడుస్తూ ఉంది హౌలా పేపర్ ఎందుకు ఇది రకరకాల పేర్లు ఎవరికేనా నీళ్ళు అప్పట్లో దొరసాని వన్నెలాడి జనం చెప్తారు వాళ్ళకి ఆదుకుంటే రాదులేవు అవి ఈ మనం ఈ పేపర్కి ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా ఒక్కసారి రారి కామెంట్స్ వచ్చింది కేటీఆర్ కానీ తీరు ఏం అంటే ఏల అన్నట్టుంది మళ్ళన్న అని చెప్పి పాపే చెప్తా ఉన్నాడు మన నమస్తే తెలంగాణ పేపర్కి ఎన్ని పెట్టుకున్నాం పేర్లు ఆ పేర్లు ఒక్కసారి గుర్తు మాయ సినాలి చెలికత్తె చెలికత్తె దొరసాని దొరసాని లుచ్చా టిష్యూ పేపర్ సుప్పనాథి ఊర్లో నల్లకాడ పంచాయతీ చిట్ల నుండి అన్ని పెట్టి గుమస్తా తెలంగాణ రంగిలాట రంగిలా లీలా అయితే అట ఉంపుడుకే మన్నెలాడి సుప్పనాథి దొరసాని బట్టేబాజ్ పేపర్ గడిల దొరసాని ఇవి ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నాయి సంసారట సవతి సిన్ని మాయలేడి లీలవతి సుప్పనాది దురసన మంచి మర్చిపోలే మీరు అమ్మో మీరు మర్చిపోతారేమో అనుకున్నా కానీ బల్ల గుజ్జినట్టు గుండెల మీద గుద్దుకున్నట్టున్నది మీది